విజయనగరం జిల్లా పార్వతీపురంలో రోజు రోజుకు సార వ్యాపారం పేట్రేగిపోతుంది. దీనిపై స్థానిక 8వ వార్డు కౌన్సిలర్ కోరాడ నారాయణరావు తో కలిసి కొత్త వలస ప్రజలు ఆందోళన చేపట్టారు. గ్రామంలో నాటసారా ఏరులై పారుతుందని, రాత్రి అయితే మా ప్రాంతం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతోందని గ్రామస్తులు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో రాత్రిపూట బయటికి రావాలంటే భయమేస్తుందని, ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ దాడులు చేయడానికి కూడా వెనకాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నాటసారా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టి మా ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని కోరారు. పార్తీపురం మొత్తానికి ఎక్కడికైతే సారా వెళ్ళాలో ప్రతి ఒక్కరికి వచ్చే దారి మనస చంద్రంపేట వంటి గోపాలపురం మీద నుంచి వచ్చినటువంటి దారి నుంచి రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు ఆటోల మీద సారా వస్తూనే ఉంది. ఈ కొత్త వలసలో సారా ఏరులై పారుతుంది. దీనికి కట్టుబడి దీనికి నిర్మూలించడానికి ఇక్కడ వచ్చినటువంటి ఆడవాళ్ళు ఈరోజు జరిగినటువంటి ఒక మనిషి సంఘటన, ఒక ముసలి వ్యక్తికి 70 సంవత్సరాలు అయినటువంటి వ్యక్తికి ఒక సారా అమ్మే వ్యక్తి సల్మాన్ అనడం జరిగింది. 6 పుట్లు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి ఎమ్మెల్సీ ఎఫ్ఐఆర్ నోట్ చేయడం జరిగింది. ఈ విషయం ఈ యొక్క ఘటన మరొకరికి మన కొత్త వలసలో ఎవరికి జరగకూడదు అనే కాన్సెప్ట్ మీద ఈ కొత్త వలస మందు పర్మనెంట్ నిర్మూలించాలని చెప్పేసి ఇటు పోలీస్ స్టేషన్కి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అందరికీ ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. ఈ దీంతో మేము అందరం కూడా పోలీసులు సహకరిస్తాం, పోలీసులు అదేవిధంగా మాకు సహకరిస్తారని మరీ కోరుచున్నాను. తెలిసం లేదు, ప్రతిరోజు తన పని తను చేసుకొని వచ్చేసేవారు. ఈరోజు టీకని వెళ్ళారు, అర్జెంటుగా వాష్రూమ్ వచ్చిందని స్టేషన్ వైపు వెళ్తే సారా అమ్ముకునే ఒక వ్యక్తి మా నాన్నగారిని నచ్చినట్టు కొట్టేసి పట్టాల మీద పడేశాడు. చూడండి మా నాన్నగారి పరిస్థితి ఎలా అయిపో, నాన్నగారు అయిపోయారు ఈ పొజిషన్లో, రేపు ఇంకా ఎవరైనా అవ్వచ్చు. బడి వచ్చు బడి చింత తోడు ఎవడు పడిపోండు ఇది పడిపోయినట్టు అంటారు, వాడు దాయిస్తే చోడు పడిపోయినట్టు అంటారు, వాళ్ళు మాత్రం అవ్వకూడదు. ఇది న్యాయం చేయండి, లేదంటే ఇక్కడ మాత్రం చాలా దారుణం. అతను అతను ప్రాణాలతో కూర్చాడు చూశారు, లేకపోతే సంతోషం మాకు అంతా వల్లి అందరూ అర్థంతో ఇదంతా గెలిచిపోయారు. అంత ఘోరం అరే నడిపించింది దగ్గర ఏదేంటుంది కళ్ళు పోసింది గురువులు కళ్ళు పోసింది గురువులు కలిసి చూపడం మరి వంద ఎవరు చేసుకున్నా కాలేదు చూపుతుంది. మేము ఇక్కడ వంద అవుతుంది బొట్లకి వెళ్తామా లేదు లేకపోతే సార్ మాట్లాడదు వంతు లేదు రేపు లేదు కొనుక్కుంటుంది బొట్లు చూపులు లేకపోతే గ్రామంలో ఒక వ్యక్తి బహిర్భూమికి వెళితే సారా అమ్ముకునే వ్యక్తి దాడి చేయడం జరిగిందని చెప్పేసి తెలిసిన వెంటనే మేము ఎస్ఐ గారిని పంపించడం జరిగిందండి. వెంటనే ఎస్ఐ గారు ఆ ప్రదేశాన్ని సందర్శించి వాళ్ళని వాకప్ చేయగా అక్కడ ఉండే కౌన్సిలర్ గారు నారాయణరావు గారు మాకు వివరాలు తెలియచేయడం జరిగిందండి. అలానే ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ విని వెంటనే మరుసటి రోజు మేము అదే గ్రామంలో మా స్టాఫ్తో మరియు వాలంటీర్లు గ్రామ పెద్దలు అలానే మహిళా పోలీసులు అక్కడ వాలంటీర్ వ్యవస్థలో ముఖ్యమైన పాత్రలు వహిస్తున్న అడ్మిన్లతో మేము ఒక మీటింగు అవేర్నెస్ క్యాంపెయిన్ని చేయడం జరిగింది. ఆ అవేర్నెస్ క్యాంపెయిన్లో ఆ వార్డులకు సంబంధించి 5 కౌన్సిలర్లు పాల్గొనడం జరిగిందండి. వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి చెప్పడంతో ఆ సహాయ సహకారాలు తీసుకొని మేము ఆ గ్రామంలోనూ మరియు పరిసర ప్రాంతాల్లో నాటుసారా నిర్మూలన గావిస్తామని చెప్పేసి ఆశాభావంతో మేము వెంటనే మీటింగ్ని ఫినిష్ చేసుకొని మేము వెనుదిరడం జరిగిందండి. వాళ్ళు ఇంటిమేట్ చేస్తారని మేము ఆశాభావంతో ఉన్నామండి.